దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధి సురేష్ నగర్ కేఎంసీ కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం లో భారత ప్రభుత్వం ఏడీఐపీ పథకం ద్వారా సమకూర్చిన ఉపకరణాలను దివ్యాంగులకు వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బిఐ వర్మ, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్ గా పాల్గొన్నారు. సుమారు 3 కోట్ల వ్యయంతో 600 మందికి ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ, వనమాడి కొండబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దివ్యాంగుల వివరాలు సేకరించి వారికి కావలసిన ఉపకరణాలను అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని, హామీలన్నింటినీ తప్పక నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. మొన్న 2 నెలల క్రితం ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. అడ్రస్లతో సహా ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రే సైకిల్స్ కావాలో, అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో, ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరం కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3 నెలల్లో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరు కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగుల్ని పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం, వాళ్ళు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం. మోసుకుని వెళ్ళలే కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాటనరు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్లయితే మనకి జిల్లా మొత్తం, మన కాకినాడ జిల్లాలో ఈరోజు 1899 మందిని బెనిఫిషియల్ సెలెక్ట్ చేస్తే ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఒకరికి 2 వస్తున్నాయి. ఒక ట్రై సైకిల్ వచ్చినా వాళ్ళకి చెవుడు ఉంటే వాళ్ళకి మిషన్ ఇవ్వడం, అలాగే ఒక కాలు పోతే వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం. ఈ విధంగా చూసుకుంటే 2878 పరికరాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలా 10 రోజుల క్రితం మీ అందరినీ పిలిచి మీరు ఎవరన్నా సరే అప్లై చేసుకోండి, సదరన్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళందరూ రండి, మీకు ఈ ఉపకరణాలు, ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉన్నటువంటి ఉపకరణాలు, సుమారు ఒక 14 రకాలు ఉపకరణాలు ఇస్తాం అని చెప్పిన తర్వాత నిజంగా 4 రోజుల్లో చేసిన ప్రభుత్వాన్ని ఎవరన్నా చూసారా ఒకసారి చెప్పండి, చెప్పాలి మీరు. నేను 4 రోజుల్లో ట్రై సైకిల్స్ అయితే రెడీ, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ అయితే రెడీ, వీల్ చైర్స్ అడల్ట్కి చిల్డ్రన్కి అయితే రెడీ, సిపి చైర్స్ అయితే రెడీ, వాకింగ్ స్టిక్స్ అయితే రెడీ, ఆల్ టైప్స్ ఆఫ్ క్రచెస్ అయితే రెడీ, వీటిల్లి డిజిటల్ హెయిరింగ్ ఎయిడ్స్ విత్ జింక్ ఎయిర్ బ్యాటరీస్, అలాగే లార్జ్ అండ్ స్మాల్ సైజ్ రోలెటర్స్, రెగ్యులర్ కిట్స్, అలాగే స్మార్ట్ ఫోన్ విత్ స్క్రీన్ రీడర్, ఏరియల్ కిట్ విత్ సెల్ ఫోన్ ఫర్ లెపర్సీ ఎఫెక్టెడ్, టీచింగ్ అండ్ లెర్నింగ్ మార్కెటింగ్ మెటీరియల్ కిట్, టోటల్ 2878 కిట్లు ఈవేళ ఇక్కడ పంచడం జరుగుతూ ఉన్నది.